ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. కడప జిల్లా అధికారులకు ఎస్సిసి దిశానిర్దేశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నా. ఆయన దగ్గర పని చేయడం జీవితంలో పెద్ద మలుపు అని నిమ్మగడ్డ ప్రశంస. నిమ్మగడ్డపై మరో అటాక్ కుదిగిన ఏపీ ప్రభుత్వం స్పీకర్ సభాహకుల నోటీసులు ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స. ఏ రోటికాడ ఆపాట ఏ ఎండ కాకొడుకు పట్టడం అంటే ఇదే. గతంలో డీజీపీకి గవర్నర్ ఫోన్ చేస్తే బాబు చిందులేశారన్న విజయసాయిరెడ్డి. నిమ్మగడ్డ రమేష్ చార్ దిన్ కా సుల్తాన్. ఎస్సిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కాపు రామచంద్రారెడ్డి మండిపాటు. కొడాలి నాని గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు, అందుకే ఆయనపై దాడి చేస్తున్నారన్న మంత్రి ఆళ్ల నాని. నిమ్మగడ్డ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారు, అందుకే తాము గౌరవం ఇవ్వలేదన్న మంత్రి అవంతి శ్రీనివాస్. నిమ్మగడ్డ రమేష్ పై ఈ ప్రభుత్వం కత్తి కట్టింది, రాష్ట్ర మంత్రులు ఆయనపై అమానుషంగా మాట్లాడుతున్నారన్న వర్ల రామయ్య. ఆంధ్రప్రదేశ్ ని బీహార్లా మార్చేశారన్న లోకేష్. లంకల గన్నవరంలో గన్ తో ఇసుక మాఫియా రెచ్చిపోయిన వీడియో పోస్ట్. పచ్చని పల్లెలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, గ్రామాభివృద్ధికి ఏం కృషి చేశారో చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్. నిమ్మగడ్డ గారు ఆ యాప్ ఎవరిది, ఎన్నికల సెల్ పర్యవేక్షణలో యాప్ ఉందా అని ప్రశ్నించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఏకగ్రీవాల కోసం ప్రజలను భయపెడుతున్నారు, 18 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటో కూడా జగన్ చెప్పాలన్న దేవినేని. వైసీపీ పాలనలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి, హింస రాజకీయాలు తాత్కాలికమేనన్న చంద్రబాబు. నవరత్నాల పేరుతో జనాన్ని జగన్ నిండా ముంచారు, ప్రభుత్వ అసమర్థత వల్లే కూలీలు వలసబాట పడ్డారన్న కాల్వ శ్రీనివాసులు. మహాత్ముని ఆయుధాలకు కాలదోషం లేదు, జాతిపిత మాత్రమే కాదని విశ్వనేత కూడా అన్న తులసిరెడ్డి. అలేఖ్యను చంపిన తరువాత నాలుక కోసి తినేసిన పద్మజ. మదనపల్లె జంట హత్యల కేసులో వెలుగులో విస్తుపోయే నిజాలు. ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయన్న జగ్గారెడ్డి. గాంధీజీ కొత్త పోరాట మార్గం చూపారు, మహాత్మునికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసీఆర్. టీఆర్ఎస్ ది పక్షవాత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు ఫిట్స్ వచ్చినట్లుగా ఉన్నాయని మురళీధర్రావు విమర్శ. కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు, కేసీఆర్ మోడీ ఒళ్ళో కూర్చున్నారన్న రేవంత్ రెడ్డి. రైతు చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించింది, హింసను సమర్థించినట్లే అవుతుందని పార్లమెంటుకు హాజరయ్యామన్న కేకే. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారు, కవిత చెరుకు రైతులను అరవింద్ పసుపు రైతులను మోసం చేశారన్న మధుయాష్కి. కేంద్రంతో కలిసి పనిచేస్తాం, పంటకు గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేస్తున్నామన్న నామా నాగేశ్వరరావు. ఎంపీ అరవింద్ తన మాట నిలబెట్టుకోవాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్. గాంధీ మార్గం అదే విజయ సూత్రం, వర్ధంతి సందర్భంగా బాపూజీకి నివాళులర్పించిన ప్రధాని.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలతో కేంద్ర ప్రభుత్వం భేటీ. సభ సాఫీగా సాగేలా చూడాలని కోరిన మంత్రులు. కొత్త వ్యాపార చట్టాలు వాయిదాకు సిద్ధమే. బడ్జెట్లో రైతులకు మరిన్ని రాయితీలు ప్రకటిస్తామన్న మోడీ. రైతు నిరసనలపై ఆంక్షలు పెంచుతున్న కేంద్రం ఢిల్లీ సరిహద్దుల్లో రెండు రోజులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం. పద్నాలుగు రోజుల్లో 33 లక్షల మందికి టీకాలు. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో వేగవంతంగా వ్యాక్సిన్. ఢిల్లీ బాంబు పేలుల్లో ఇరాన్ హస్తం. ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర లేఖను గుర్తించిన పోలీసులు.